రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఎవరైనా విశ్వదాతలైనా రక్తం ఇక ఎవరికైనా ఎక్కించవచ్చా, రక్త వర్గాలతో పనే లేదా అనే విషయాన్ని తెలుసుకునే ముందు తప్పనిసరిగా రక్త వర్గం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. సో ఆ వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడకపోతే ఈ వీడియో అర్థం కాకపోవచ్చు, కాబట్టి పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి. వివరాల్లోకి వెళ్తే బ్లడ్ గ్రూప్స్ అనేవి సాధారణంగా అందరికీ తెలుసు. 4 రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. 1 A, 2 B, 3 AB, 4 O అనే రక్త వర్గాల కింద మనం వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క రక్త వర్గం అసలు రక్తం ఎవరికి ఇవ్వవచ్చు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, సాధారణంగా ఓ రక్తం ఉన్నటువంటి వాళ్ళు, ఓ రక్త వర్గం ఉన్నటువంటి వాళ్ళు ఓ వాళ్ళకి ఇవ్వచ్చు రక్తం, ఏ రక్త వర్గం వాళ్ళకి ఇవ్వచ్చు, బి రక్త వర్గం వాళ్ళకి ఇవ్వచ్చు, ఏబి రక్తం వర్గం వాళ్ళకి కూడా ఇవ్వవచ్చు. అదే ఏ రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు ఏ రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులకి రక్తం ఇవ్వవచ్చు, అదేవిధంగా ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులకి రక్తం ఇవ్వవచ్చు, అదేవిధంగా బి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు బి వాళ్ళకి మరియు ఏబి వాళ్ళకి కూడా ఇవ్వవచ్చు. ఇక ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మొత్తం ఓ రక్త వర్గం, ఏ రక్త వర్గం, బి రక్త వర్గం, ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులందరి దగ్గర నుండి కూడా రక్తాన్ని వెళ్ళు తీసుకోవచ్చు. అది ఏబి ఏమండి. అయితే సాధారణంగా మనం ఇలా రక్త వర్గీకరణ అని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, పలానా ఓ రక్త వర్గం అని ఏ విధంగా గుర్తిస్తాం, ఏబిఏబి అని ఏ విధంగా గుర్తిస్తాం అని తెలుసుకుంటే, సాధారణంగా మనం ఏబిఏబి ఓ రక్త వర్గాలను గుర్తించడానికి ప్లాస్మా రెడ్ బ్లడ్ సెల్స్ని మనం ముందుగా తెలుసుకోవాలి. మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లాస్మా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రక్త వర్గాలకి కావాల్సినటువంటివి ఏంటంటే ప్లాస్మా రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని మనం ఏ రక్త వర్గ వ్యక్తులమో గుర్తించుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఏ రక్త వర్గం అని తెలియాలి అంటే యాంటీబాడీస్ యాంటీజెన్స్ అనేవి, ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటే యాంటీజెన్స్ ఏమో రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. ఇక్కడ ఏ రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు యాంటీబాడీస్ ప్లాస్మాలో అంటే యాంటీబాడీస్ బి ఉండి రెడ్ బ్లడ్ సెల్స్లో యాంటీజెన్ ఏ ఉందనుకోండి, ఆ వ్యక్తులు ఏ రక్త వర్గం అని చెప్పవచ్చు. అంటే రివర్స్ ఫ్రెండ్స్ ఏంటంటే, రెడ్ బ్లడ్ సెల్స్లో ఏ ఉంటే వాళ్ళు ఏ రక్త వర్గం, ప్లాస్మాలో యాంటీబాడీ బి ఉండాలి. అదేవిధంగా బి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తుల్లో ప్లాస్మాలో ఏముంటుంది, ఏ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్లో బి ఉంటుంది, బి ఉంటే బి రక్త వర్గం. అదేవిధంగా ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులను చూస్తే యాంటీబాడీస్ అంటే ప్లాస్మాలో యాంటీబాడీస్ ఏమి ఉండవు, రెడ్ బ్లడ్ సెల్స్లో మాత్రం ఏ అండ్ బి యాంటీజెన్స్ ఉంటాయి.
కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏ మరియు బి ఉంది కాబట్టి అది ఏ బి రక్త వర్గం కింద మనం చెప్పొచ్చు. ఇక ఓ రక్త వర్గం దగ్గరకు వచ్చేటప్పటికీ యాంటీబాడీస్ అంటే ప్లాస్మాలో ఏ ఉంటుంది, బి ఉంటుంది యాంటీబాడీస్. కానీ రెడ్ బ్లడ్ సెల్స్లో ఏమీ ఉండవు, ఏమీ లేకపోతే ఏమీ లేవు కాబట్టి దాన్ని ఓ రక్త వర్గం అని అంటున్నాం. ప్లాస్మాలో ఏ ఉన్నా బి ఉన్నా ఉన్నట్టు కాదు. ఈ విధంగా రక్త వర్గాలను మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ విధమైనటువంటి రక్త వర్గాలను బట్టే రక్తాన్ని మనం వేరే వ్యక్తులకి ఇస్తూ ఉంటాం. ఆ అవసరం లేకుండా రక్త గ్రూపులను మార్చే మార్గాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు వాంకోవర్, అంటే ఏ గ్రూపు రక్తానైనా విశ్వదాత ఓ గ్రూపు రక్తంగా మార్చే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పేగులో ఉండే బ్యాక్టీరియా నుండి ఉత్పత్తి అయ్యే ఎంజైమ్ ఇందుకు ఉపయోగపడుతుందని వారు గుర్తించడం జరిగింది. ఎర్రరక్త కణాల్లోని యాంటీజెన్లు ఆధారంగా రక్త గ్రూపులు ఏర్పడతాయి. ఏ గ్రూపులో ఏ యాంటీజెన్, బి గ్రూపులో బి యాంటీజెన్ అనేవి ఉంటాయి అని, ఏబి గ్రూపులో ఏబి యాంటీజెన్లు ఉంటాయని ఈ విధంగా మనం విభజించడం జరిగింది. అయితే ఓ గ్రూపులో యాంటీజెన్లు ఏమీ ఉండవు కదా, అందుకే ఓ గ్రూప్ రక్తాన్ని మనం ఎవరికైనా ఇచ్చేయవచ్చు, ఎక్కించవచ్చు. ఏబి గ్రూపు వారు ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోవచ్చు. రక్తం నుండి ఈ యాంటీజెన్లను తొలగించే విధానాలను చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, కానీ దానికి సత్ఫలితాలు ఏమీ రాలేదు. కానీ తాజాగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ అంశంపై పురోగతిని సాధించింది. అది ఎలా అంటే, ప్రోటీన్లపై ఉండే చక్కెర పదార్థాలను మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా తొలగిస్తుందని, రక్తంలోని యాంటీజెన్లను కూడా దీనికి వర్తింపచేయవచ్చని గుర్తించడం జరిగింది. ఈ ప్రక్రియలో మెరుగ్గా పనిచేస్తున్న ఒక ఎంజైమ్ను కనుగొనడం జరిగింది. అయితే దీన్ని కొద్దిగా మరింత మార్పులు చేసి పరీక్షలు చేసే అవసరం ఉందని, త్వరలోనే మనకి ఎటువంటి రక్త వర్గాలు లేనటువంటి ఓ రక్త గ్రూపుని మనం సృష్టించవచ్చు, ఎవరి రక్తాన్ని ఎవరికైనా ఎక్కించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. I'm gonna go to the bathroom.